ఈరోజు ఇంతమంది మహాతరులందరూ ఇక్కడ వచ్చి కూర్చొని మీరు నాకు మాట చెప్పమని అన్నప్పుడు చాలా సంతోషం వేసింది. కారణం ఏంటంటే ఇక్కడ ఉండే మహాతరులు చూస్తుంటే ఎంతమంది పిల్లలను ఎంతమంది భర్తలను అందరూ గురించి పోషించి కావాల్సిన వాళ్లకు కావాల్సినంత ఆనందాన్ని ప్రేమను పంచి మిగిలిన సమయం ఇక్కడ వచ్చి గురువు గారి గురించి నాలుగు మాటలు తెలుసుకోవాలని నేను అనుకుని రావటం చాలా సంతోషమైన విషయం. అందరూ ఈరోజు రమణ మహర్షి వారి పుట్టినరోజు. నిజంగా వాళ్ళు పుట్టలేదు, గిట్టలేదు, ఈ రెండూ ఉండవు. సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు అని మనకు కనిపిస్తుంది, కానీ సూర్యుడు అస్తమించడు, ఉదయించడు. అలాగే రమణ లాంటి మహర్షులు అనేక మంది ఈ దేశంలో పుట్టారు, వాళ్ళు ఎవరూ పుట్టలేదు, అస్తమించలేదు. 1973 సంవత్సరంలో జిడ్డు కృష్ణమూర్తి గారితో పరిచయం నాకు ఏర్పడడంతో ఋషిరాజు స్కూల్లో నేను పనిచేయడంతో అక్కడి నుంచి ప్రారంభమైంది ఒక రకమైనటువంటి విభిన్నమైనటువంటి ఆలోచన. రమణమహర్షి గారిని, కృష్ణమూర్తి గారిని గురించి మనం చదువుతూ ఉంటే వారేదో చెప్తున్నారో మనం నేర్చుకోవాలని నాకు అనిపించలేదు. కారణం ఏంటంటే వారి ప్రతి మాట ఏదో నాకే సంబంధించింది అనిపించేది. ఎందుకంటే నేను ఒక మామూలు మనిషిని కాబట్టి మనలాంటి మామూలు మనుషుల కోసం నాలుగు మాటలు చెప్పిన మహానుభావులు వీళ్ళు. అందుకే వాళ్ళకై నేను మిగిలించుకొని పోలేదు కాబట్టి, వాళ్ళంతకు వాళ్ళు ఏది కోరుకొని తెలుసుకోలేదు కాబట్టి, ఎవరేదిచ్చినా వాళ్ళు ఉంచుకోలేదు కాబట్టి మనలాంటి మనుషుల కోసం నాలుగు మాటలు చెప్పిన మహానుభావులు వాళ్ళు. రమణ మహర్షి గారి విషయానికి వస్తే మొట్టమొదటిగా నాకు పరిచయమైన ఒక వాక్యం చుమ్మా ఏరు. మామూలుగా మనం అంటూనే ఉంటాం నోరు మూసుకోవాలి, అది తిట్టు కాదు, చాలా గొప్ప మాట. నోరు మూతపడాలంటే లోపల ఇంకొక డివైస్ ఏదో ఒకటి ఉంది, అది మూతపడితే కానీ నోరు మూతపడుతుంది. ఒక్క చిన్న మాటలో, చుమ్మా ఏరు అనే ఒక్క మాటలో అద్భుతమైన జీవిత సత్యాన్ని వాళ్ళు మనకు అందించారు. ఈ మాటలో నిజంగా అంతర్గతంగా ఉండేటువంటి అర్థం మనకు తెలియాలి అంటే మన లోపల ఉన్న డివైస్ చాలా వర్క్ చేయాల్సి ఉంది. ఎందుకంటే నోరైతే తెలుసుకోగలుగుతాం, కానీ లోపల ఉండేటువంటి ఒక మహా గొప్ప యంత్రం అది 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది. అందులో దాని పని ఏంటంటే కనిపించిన ప్రతి ఒక్కటి, వినిపించిన ప్రతి ఒక్కటి, వాసన వచ్చిన ప్రతి ఒక్క దాన్ని లోపల వేసుకోవడమే. అందుకే కృష్ణమూర్తి గారు అంటారు ఇవి డస్ట్ ఉందని. ఏది కనిపించినా దాన్ని లోపల వేసుకోవడమే మనకి. సో కీప్ క్వైట్ అన్నప్పుడు ఆ క్వైట్నెస్ అక్కడ ఉంటే, కనీసం బయట ఉండేది లోపలికి పోకుండా ఉంటే లోపల ఉండేదాన్ని ఎంప్టి చేసుకోవడానికి ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకసారి మనకు అవకాశం కలుగుతుంది. రామకృష్ణ మహానుభావులు వాళ్ళు బయట ఉండేదాన్ని ఏది లోపల వేసుకోలేదు. పుట్టినప్పటి నుంచి వాళ్ళు దానికి వ్యతిరేకంగానే పనిచేశారు కాబట్టి బయట ఉన్న ఏ ఒక్క ఇది లోపలికి వెళ్ళలేదు. అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు. మనలాంటి వాళ్ళను పుట్టినప్పటి నుంచి ప్రతిదాన్ని అమ్మ నాన్న దగ్గర నుంచి, సంఘం దగ్గర నుంచి, మనకు ఎదురైన ప్రతి మనిషి దగ్గర నుంచి ఏదో మనల్ని లోపల వేస్తూనే ఉన్నారు. దాన్ని మరచిపోకుండా కాపాడుకోవడానికి మనం చాలా ఇబ్బందులు పడుతూ మెమరైజ్ చేసుకుంటూ దాన్ని పెంచి పోషించుకుంటున్నాం. ఈ ఒక్క మాట వారి నుంచి నాకు మొట్టమొదట నేను వారి బుక్ చదివినప్పుడు కొందరు మిత్రులతో డిస్కషన్లో ఫస్ట్ నేను బుక్ చదవాను, మనుషులతో కలుస్తాను, మీరు ఏం చేస్తున్నారు అన్నట్లు. సో బుక్లు చదవడం కంటే ఆ బుక్లు చాలా భాగం ఎక్కువ వల్ల వేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఏ ఫిలాసఫర్స్ ఏమైనా తీసుకున్నా మీరు ఆ ఫిలాసఫర్ బుక్ మొత్తం
చదివాను అంటే అదే మాటను మళ్ళీ వేస్తూ వస్తారు మనకి. ఎవరైతే వన్నె వేస్తారో రిపీటెడ్ గా అదే మాటలు చెప్తూ ఉంటారో వాళ్లకు అర్థం అవ్వలేదు ఆ ఫిలాసఫీ అని. మనం తిన్న అన్నం మనం అరగాలి, జీవనం అవ్వాలి, అది మనకు శక్తి ఇవ్వాలి. కానీ అది అలాగే ఉండిపోతుంది కదా. అలాగే ఫిలాసఫీలో ఏ మాట చెప్పినా కానీ అది రామహర్షి కావచ్చు, శివానందాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఒకటి మనకి ఇచ్చినారు, దాన్ని మన దారిలో మనం ఎలా ప్రవేశపెట్టుకోవాలనే దాని మీద ముఖ్యంగా మనకు ఉండాలి. ఈ సేకరణ అనేది మన దగ్గర చదువులో అయితే ఏంటి మీద మన జీవన విధానం అంతా సేకరణకి సరిపోయింది కదా. అది జ్ఞానం పేరుతో కావచ్చు, అజ్ఞానం పేరుతో కావచ్చు, ఈ సేకరణ అంతా అర్థం కదా మనకు అన్నది ఆ ఒక్క మాట చుమ్మా ఇరు అనే మాటకు నాకు అర్థమైంది. అలాగే అదే మాట ఇంకొక రకంగా నాగమ్మ గారి కథల పుస్తకంలో మీరు చూస్తే రఘుమహర్షి గారు ఇంత ఫేమస్ కాక ముందు రోజుల్లో ఎవరో ఒక ఆయన వెతుక్కుంటూ వచ్చి రమణ మహర్షి ఎక్కడా అని అడుగుతుంటారు. వీళ్ళు కిచెన్లోకి వెళ్ళి కూరగాయలు కోస్తుంటారు. సరే అక్కడ ఇంటి మనకి ఏ దగ్గరికి వచ్చి రమణమహర్షి గారు ఎక్కడ ఉన్నారని అడుగుతారు. అడిగితే అక్కడ ఒక పెద్ద వెసాను చూపించి అదే అక్కడ ఉన్నారు చూడండి అంటాడు. దాని మీద రమణమహర్షి ఆసనం పేరు రాసి ఉంటారు. అది వచ్చినాయనకి ఏం అర్థం కాలేదు. అదేంటి పెద్ద ప్రభాండాలను చూపించి రమణమహర్షి అంటారేంటి అని అంటే ఏం ఆయన రమణమహర్షి అంటారు. ఆ తర్వాత ఈ స్టోరీ అందరూ ఆగిపోతుంది. నేను కొద్దిగా నా స్టోరీని మనం చేసుకుంటే ఎందుకు అని అంటారు. నేను పాత్ర అయితే కాదు, ఆ పాత్ర ఆయన కాదు, ఎందుకు అన్నాడు అని ఆలోచిస్తే అది నిన్ను పాత్రను చూపించలేదు. అన్నంతోనో ఆ నీళ్లతోనో ఇంకో దానితోనో నిన్న పాత్రను చూపించగా కేవలం ఖాళీ పాత్రను చూపించారు వారు. అంటే దాని అర్థం ఎవరైనా అంటే ఒక ఖాళీ నత్తి రమణ మహర్షి ఎవరు అంటే అది ఏమి కాదు అంటే కొత్త అర్థాన్ని ఒక్క చిన్న మాటలో మనకు అందించగలిగిన వాళ్ళు రమణ మహర్షి లాంటి వాళ్ళు, దిలీప్ శ్రీమూర్తి లాంటి వాళ్ళు, శివానంద మోహన్ బాబులు చాలామంది ఉన్నారు మనం లిస్ట్ తెచ్చుకుంటూ పోతే. కానీ ఎవరి దారి వారిదే, ఎవరి మాట వారిదే. అందుకే దిలీప్ శ్రీమూర్తి గారు అంటారు ట్రూత్ ఈజ్ ఎ పాత్లెస్ ల్యాండ్, దానికి దారి అంటూ లేదంటారు. దారిని వెళితే ఆల్రెడీ అది నిజానికి అనుకున్నారో లేదు అది దానికి అనుభవం కాదు. పాత్రస్ అంటే మనం ఒంటరిగా నడవగలుగుతాము. ఒకరి పాత్ర వెళితే అది చూడటం కాదు వాళ్ళు తెలుసు, బట్ మనకెలా తెలుస్తుంది. సో ఒక పాత్ర స్థాయిలో మనం సచ్చిగా వెళుతూ ఉండాలి అంటారు. ఇది ఇక్కడ మనకేమవుతుందంటే దారి ముఖ్యమవుతుంది. అందుకని ఎన్ని రోజులు నడిచినా ఈ దారిలో మనకు ట్రూత్ కనపడటం లేదు. కనపడకపోగా మనకు అవసరమైన వాటికంటే ఎక్కువ మన మనసులో నిక్షిప్తమైపోతున్నాయి. అందుకనే ఎక్కువ ఫిలాసఫీ చదివే కొద్దీ లేదా ఎక్కువ ప్రవచనాలు వినే కొద్దీ అవన్నీ కూడా అంతరంగంగా వెళ్ళిపోయి ఇంకొకరికి చెప్పడానికి పనికి వస్తున్నాయి తప్ప, ఫార్వర్డ్ చేయడానికి పనికి వస్తున్నాయి తప్ప, వాట్సాప్లో మెసేజెస్ ఫార్వర్డ్ చేసినట్టు ఫార్వర్డ్ చేయడానికి పనికి వస్తున్నాయి తప్ప అప్లికేషన్లో ఏ ఒక్కటి మనకు రావటం లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. రమణాశ్రమంలో నేను మిత్రులతో చాలా రోజులు కలిసి ఉంటాను. అట్లాగే కృష్ణమూర్తి స్టడీ సెంటర్ నడుపుతున్నా నేను. చాలామంది మిత్రులతో కలిసినప్పుడు ఏంటంటే ఏది మనం సేకరించామో దాన్ని 10 మందిలో కలిసి చెప్పి ఒక చాలా బాగుంది అనిపించుకోవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఇలాంటి మహాతరుడు మీరు ఇలా కూర్చొని వినగలుగుతున్నారంటే ఇంక ఇప్పటి నుంచి సేకరణ ఆపేద్దాం. సేకరణ ఆపేస్తే కనీసం ఆ ఎంటీనెస్ ఏదైతే వారు చెప్పారో
స్పేస్ అంటాడు కృష్ణమూర్తి గారు, ఈయన ఖాళీ అంటారు. మాట ఏదైనా ఆ స్పేస్ పెరిగే కొద్దీ మనలో ఉన్నటువంటి ఇగో తగ్గుతూ పోతుంది. ఎప్పుడైతే స్పేస్ లోపల ఉంటుందో ఎదుటి వారిని వింటాం కానీ ఫాలో అవ్వం. ఫాలోవర్స్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండరు, కారణం ఏంటంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి. ఎవరైతే ఫాలోయింగ్ ఆపేస్తారో, ఎక్కడైతే ఇతరుల జన్యులను తీసుకొని నడుస్తూ పోవడం ఒక పాయింట్లో ఆపేసి, లేదు నేను కాదు, నేను నడవటం లేదు, నేను నడవలసిన అవసరం లేదనుకుంటామో, అక్కడ మన జర్నీ మొదలవుతుంది. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ జర్నీ అంటే ఒకటి ఉంది. ఈ ఇండివిజువల్ జర్నీ ఎప్పుడైతే మన జర్నీ మనం స్టార్ట్ చేస్తామో, అది కష్టమా సుఖమా అనుభవమా ఇంకోట ఇంకోట, అది మనదవుతుంది, మనకు తెలుస్తుంది. సో ఇలాంటి గ్యాదరింగ్స్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారి నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి దారి ఏది, మన దారి ఈ దారిందని మనం ప్రయాణం చేయగలిగినప్పుడు ఎప్పుడు కూడా ప్రయాణం ఒంటరి ప్రయాణమే. అందరూ బంధువులందరూ ఉండొచ్చు, స్నేహితులందరూ ఉండొచ్చు, అన్ని రకాల మంది ఉండొచ్చు, నేను కానీ ప్రయాణం మాత్రం ఒంటరి ప్రయాణం అవ్వటం అనేది వాళ్ళు చెప్పిన మనం. వాళ్ళు ఒంటరి ప్రయాణికులు కాబట్టి చాలా హ్యాపీగా ఆశ్రమం ఉందా లేదా, భక్తులు వచ్చినారా లేదా, లేదా అన్నం పెట్టారా లేదా, ఇంకోట ఏమో కోసం కూడా వాళ్ళు వీటిని గురించి ఆలోచించలేదు. ఉండే వాటిని మూసేస్తామన్నా ఆలోచించలేదు. కృష్ణమూర్తి గారు స్కూల్స్ ప్రాబ్లం ఏమన్నా చెప్తే యుగాం ఫ్రమ్ మూసింగ్ ప్రాబ్లమే అంటాడు. ఏమవుతుంది ఒక ఆశ్రమం మూసేస్తే, ఒక స్కూల్ మూసేస్తే ఏమవుతుంది? లర్నింగ్ అనేది ఫోర్ ఆశ్రమది కాదు కదా, లర్నింగ్ ఇస్ దేర్ ఇన్సైడ్. సో ఇలాంటి దాన్ని మనము ఎప్పుడైతే గమనించగలుగుతామో, ఆ హ్యాపీనెస్ ఆనందం ఏదైతే ఉందో, దాన్ని ఆత్మానందం అనండి ఇంకొక ఆనందం అనండి, అది ఉండేది ఒకటి, దానిలో ఆపోజిట్ వర్డ్ ఉండదు. ఇట్ హ్యాస్ నో సెకండ్ పేజ్. మనకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే, ప్రతిదానికి జీవనానికి ఒకటి ఉంది మనకు, ప్రేమ పక్కని చిన్నప్పుడు నిలుపుతాం, లోక ఆపోజిట్ వర్డ్ ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఉంటే ఇది లేకుంటే అది, ప్రేమ అలా కాదు కదా, ప్రేమ ఒక్కటే ఉంటుంది, దానికి ఆపోజిట్ వర్డ్ ఉండదు. అది మనం నేర్పుతాం మన పిల్లలకు, మనం నేర్చుకుందాం. సో ఎక్కడ ప్రేమ ఉంటుందో లేదా ఏం ఉండదు, దాన్ని స్పేస్ అంటారు. సువిశాలమైనది, సముచితమైనది కాదు. అట్లాగే ఆనందం కూడా, ఎక్కడ ఆనందం ఉంటుందో ఇంకొకటి ఉండదు అక్కడ, దాని ఆపోజిట్ ఉండదు. అందుకే వారు నిరంతరం ఆనందంగా ఉన్నారు, ఆనందంగానే వెళ్ళారు. సో ఇక్కడ మనకు వచ్చిన సమస్య ఏంటంటే, ఆనందాన్ని కూడా భాగాలు చేస్తాం, విభాగిస్తాం, సబ్జెక్టివ్ హ్యాపీనెస్ అండ్ ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్ అని. వాళ్ళకి ఎదురు లేదు, హ్యాపీనెస్ ఫర్ అస్, బట్ ఫర్ అస్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొవైడ్ టూ పాయింట్స్ అండ్ టు గెయిన్ ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్ ఇస్ వెరీ ఈజీ. ఎవ్రీ డే వి ఆర్ గెయినింగ్ ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్ ఉంది. బై సంథింగ్ వి గెట్ ఎన్ ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్, వయోగుసారి వయోగోద్యోగిని బై సంథింగ్ ఆన్లైన్ సమ్మరీ ప్రైజెస్ సమ్మరీ ద సంథింగ్ గుడ్స్ ఆర్ గుడ్స్ సంథింగ్ గుడ్ అదర్ పీపుల్, దీస్ ఆర్ ఆల్ ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్. ఎందుకనే ఉండిపోతుంది తప్ప సబ్జెక్టివ్ హ్యాపీనెస్ అనేది వాళ్ళు చెప్పేది మనకి ఇంకా లోపలికి ఎక్కటం లేదు. అది బయట లేదు, లోపలే ఉంది. లోపల అంటే లోపల చూసుకోవటం మనకు రావాలి కదా. సో నాకు గత అలవాటు ఏంటంటే అది టీచర్ కాబట్టి కనీసం గవర్నమెంట్ లెక్చర్ ని కాకుండా ఆపడము ముందుకు ముందు వేరంగా అడిగాను. సో ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్ ని ఎప్పుడైతే కొంత దూరం పెడతామో, సబ్జెక్టివ్ హ్యాపీనెస్ కోసం మనం వెతుక్కోవటం అనేది చాలా అవసరం.
విషయాలు సబ్జెక్టివ్ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం నేను నాతో కలుస్తానంటే జస్ట్ 2 మినిట్స్. అందరూ స్ట్రైట్ గా కూర్చొని ఒకసారి కళ్ళు మూసుకోండి. మీకు ఇప్పుడు దగ్గరగా వినిపించే శబ్దాలన్నీ ఇటు ఫ్యాన్ శబ్దం కావచ్చు, నా మాటకు శబ్దం కావచ్చు, ఏ చిన్న శబ్దం మనకు వినిపించినా వినండి. అది చాలా దూరం నుండి కూడా శబ్దాలు మనకు తెలుస్తున్నాయి. మీ పిల్లలు లేదా మీకు సంబంధించిన వాళ్ళు ఎక్కడో ఏ విదేశాల్లోనూ ప్రపంచం ఆరువైపు ఉన్న వాళ్ళ పిలుపు కూడా మీకు వినిపిస్తుంది. అది వినండి. ఇంటి దగ్గర ప్రయాణం చేసే పిల్లలు కూడా వినిపిస్తుంది, వినండి. శబ్దాలు అన్నీ వేసి వాటిని అలాగే వదిలేసేయండి, వాటిని పట్టుకోవద్దండి. ఒక్కొక్కటాన్ని వదిలేసుకోనండి. ఇక్కడ ఇప్పుడు మనకు వినిపించే శబ్దాలు కూడా వినండి. చేయాలనుకున్న పనులు కూడా పక్కన పెట్టేయండి. స్లోగా లోపలికి వెళ్ళండి. లోపల ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఒక్కొక్కటి పక్కకు పెట్టుకుంటూ వెళ్ళండి. అది ప్రేమ కావచ్చు, ద్వేషం కావచ్చు, లేదా ఏదైనా అభిమానం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టుకున్నట్టు వెళ్ళండి. మీ మనసు చాలా తేలిక పడుతుంది, చాలా బరువులు తగ్గిపోయాయి. ఈ క్షణంలో మనకు ఏ బాధ్యతలు లేవు, మనం ఎవరి మీద ఆధారపడి లేని ఈ క్షణంలో ఎవరు మన మీద ఆధారపడి లేదు. మనసు తేలికగా ఉంటుంది. మనస్సులో ఏ ఆలోచనలు రావటం లేదు. వచ్చిన ఆలోచనలు ఆపండి. ఒక ఆలోచన మొదలైతే ఆలోచన చివరి వరకు దాన్ని తీసుకెళ్ళి వదిలేయండి. అలా వదిలేస్తూ 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 మనస్సు సంపూర్ణంగా సంపూర్ణంగా నిండిపోయింది దేంతో, ఎంటీనెస్ తోటి. స్థలం అందులో ఏమి ఉండదు. అలాగే కొంచెం సేపు గమనిస్తూ ఉండండి. కొంచెం సమయానికి ఆ గమనింపు కూడా వెళ్ళిపోతుంది. మన మనస్సు ఖాళీగా ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయింది.
ప్రశ్నలో ఉండండి. ఏది మనది కాదు, ఏది మనది కాకుండా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవర్స్ అండ్ నథింగ్ ఈజ్ అవర్స్. థ్యాంక్ యూ.